హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 14వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా బ్రహ్మదేవుడు ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేసేసారు. సో బ్రహ్మదేవులు ప్రార్థనలు చేస్తూ ముందుగా ఎవరు భగవంతుని అర్థం చేసుకోగలరు, ఎవరు భగవంతుని అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయం మీద తను కొన్ని శ్లోకాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రెండవ విభాగం, తన ప్రార్థనల రెండవ విభాగం, తను చేసినటువంటి తప్పుని ఖండిస్తున్నారు. సో ఇది నేను తప్పు చేశాను, అలా చేయకూడదు అని ఆయన ఒప్పుకుంటున్నారు. తర్వాత ఆయన కృష్ణుడిని క్షమాపణ కోరుకుంటున్నారు. ఓకే, ఆయన కృష్ణుడిని క్షమించమని కోరుకుంటున్నారు. సో మనం ఇంతకుముందు 12వ శ్లోకంలో చూస్తే, శిశువు పాదాలతో తన్నినప్పుడు తల్లి దానిని అపరాధమని భావించినా, పలువురు తత్వవేత్తలచే ఉన్నది అని లేదా లేదు అని చెప్పబడి ఏ వస్తువునైనను విజయమునకు నీ ఉదరమునకు బయట ఉన్నదా? సో ఏ విధంగా అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువు పాదాలతో తన తల్లిని తంతే, తల్లి దాన్ని అపరాధంగా ఎలా అయితే భావించదో ఆ విధంగా నీ ఉదరంలోనే ఉన్నాం మేమందరం. ఎంతోమంది తత్వవేత్తలు ఉన్నారు, కొంతమంది నువ్వు ఉన్నావంటారు, కొంతమంది నువ్వు లేవంటారు. అలానే నేను కూడా కొన్ని అపరాధాలు చేశాను, నీ ఉదరంలోనే ఉండి చేశాను నేను. అంటే ఉదరంలో ఉండడం అంటే స్వయంగా గర్భోదక జలంలోనే ఉంది ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా. సో గర్భోదక జలమే స్వయంగా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ప్రళయం జరిగిందో, అప్పుడు గర్భోదక సాయి విష్ణు యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతాం మనం. ఇదంతా కూడా ఎక్కడుంది అని అంటే స్వయంగా భగవంతుడిలోనే ఉంది. భగవంతుడే సమస్తం ఆవరించి ఉన్నారు, భగవంతుడిలోనే సమస్త విశ్వం ఉంది. సో విశ్వం అంతా భగవంతుడిలోనే ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి నేను కూడా నీలోనే ఉన్నాను. సో నేను చేసినటువంటి ఈ తప్పుని అపరాధంగా భావించకు. ఏ విధంగా అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువు చేసినటువంటి పనికి తల్లి ఎలా అయితే అపరాధంగా భావించిందో అలానే నువ్వు కూడా నన్ను క్షమించు అని బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు ఆయన ప్రార్థనలో చూద్దాం. ఇంకా రెండు శ్లోకాల్లో ఆయన క్షమించమని అడగడం అనేటువంటి ఉంటుంది. ఆ తర్వాత కృష్ణుడి యొక్క అచించమైనటువంటి శక్తి గురించి ఏ విధంగా ఆయన కీర్తిస్తున్నారు అనేటువంటిది ఆయన ప్రార్థనలో చూద్దాం. 13వ శ్లోకం సత్యవతి మాత. జగత్రయంతో దధి సంప్లవోదయ జగత్రయంతో దధి సంప్లవోదయ నారాయణస్యోధరణాభినాలాత్ నారాయణస్యోధరణాభి నాలాత్ వినిర్గతో జస్త్వితి వాంగ్న వైమృషా వినిర్గతో జస్త్వితి వాన్ తితి వాంగ వైమృషా కిం త్వి స్వరత్వన్న వినిర్గతోస్మి ఇంతి స్వరం త్వన్న వినిర్గతోస్మి దేవా, ప్రళయ జలము నందు ముల్లోకంలో మునిగి ఉన్నప్పుడు నీ అంశయకు నారాయణుడు ఆ జలంలో శయనించగా అతని నాభి నుండి కమలం ఉత్పన్నమై ఆ పద్మం నందు బ్రహ్మచరణం సంభవించనని చెప్పబడు. నిక్కంగా ఈ మాటలు అసత్యము కావు. ఈ విధముగా నేను నీ నుండి జన్మించిన వాడు కాదా? త్రిపదలవారి భాష్యం. ప్రతి జీవుడు భగవత్సంతానం అయినప్పటికీ దేవదేవుడుకు నారాయణ నాభి నుండి బయలుపడిన కమలమునందు జన్మించిన కారణమున బ్రహ్మదేవుడి చెడు తనకు ప్రత్యేకం అర్హతను ప్రకటించుచున్నాడు. తుక్కతుడకు జీవులందరూ దేవదేవుని దివ్య దేహం యొక్క సమానాంశలై ఉన్నారు. కానీ విశ్వసృష్టి కలాపముల కారణమున బ్రహ్మ భగవంతునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. అందువలన శ్రీకృష్ణుని ప్రత్యేకానుగ్రహమును అర్థించుచు వాడిన వినిర్గత పదములో వి అనేది ఉపసర్గను ప్రయోగించను. ఏ తల్లి గర్భంలోనో కాక నేరుగా భగవంతుని దేహం నుండి వాయుగ్రహించిన కారణమున బ్రహ్మ అజుడని పిలువబడును. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అన్న గ్రంథమున శీల ప్రతిపాదన తెలిపినట్లు నారాయణ బ్రహ్మదేవుని జనని అని సహజముగానే నిర్ణయింపబడినది. ఈ కారణముల వలన బ్రహ్మ తన అపరాధమునకు విశేషముగా మన్నింపును కోరుచున్నాడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో మన్నించు అని అడిగినప్పుడు నువ్వేదో ఎనాలజీ చెప్పేసినంత మాత్రాన, నువ్వేదో కొన్ని సామెతలు చెప్పేసినంత మాత్రాన నీ కడుపులో ఉన్నటువంటి పిల్లాడిని అనుకోనన్ను. ఓకే, గర్భంలో ఉన్నటువంటి శిశువు తంతే తల్లి ఎలా భావించదో అలానే నువ్వు కూడా భావించు అని నన్ను అనుకోమన్నంత మాత్రాన ఎందుకు అనుకోవాలి భగవంతుడు? ఇక్కడ జస్టిఫికేషన్ ఇస్తున్నారు,
నేను ఎవరో కాదు, నీ పుత్రుణ్ణి అని చెప్తున్నారు. సో బ్రహ్మదేవుడు భగవంతుడికి చెప్తున్నారు, నేను నీ పుత్రుణ్ణి అంటున్నారు. ఎలా? గర్భోదక జలంలో ఉన్నటువంటి నీకు, నీ యొక్క ఉదరం నుంచి వచ్చినటువంటి కమలం నుంచి కదా నేను జన్మించాను. అంటే నేను, నాకు తండ్రి ఎవరు అంటే నువ్వే కదా. కాబట్టి నేను నీకు పుత్రుణ్ణి కాబట్టి నువ్వు నన్ను క్షమించాలి. ఇంతకుముందు క్షమాపణ అడిగారు, ఇప్పుడు ఆ క్షమించడానికి ఒక తల్లి కొడుకుల సారూప్యాన్ని చెప్పారు. ఇప్పుడు అది ఉట్టి సారూప్యంలో చెప్పట్లేదు. నేను నిజంగానే నీ పుత్రుణ్ణి, నీ గర్భంలోనే ఉన్నాను, నేను నీ గర్భం నుంచే వచ్చాను, నేను నీ గర్భం నుంచే వచ్చాను, నేను భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి వచ్చాను వచ్చాడు కాబట్టి. అంటే ఇంతకుముందు ఆయనకి నాభి కమలం నుంచి వచ్చినా కానీ ఆయనకి తెలియలేదు భగవంతుడే నా తండ్రి అని. మీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను ఉత్తమ జీవిని అని అనుకున్నాడు ఆయన. అందుకనే ఉత్తమ జీవిని అనేటువంటి గర్వంతో ఆయన భగవంతుడే పరీక్ష చేయాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు తన నిజ స్థితిని తెలుసుకుంటున్నారు. తను చేసింది తప్పు అని తెలుసుకొని తప్పుడు అపరాధంగా భావించి ఇప్పుడు ఆ అపరాధం నుంచి నన్ను క్షమించు అని చెప్పేసి ఇప్పుడు కృష్ణుడు అడిగి, కృష్ణుడు ఎందుకు క్షమించాలో తన జస్టిఫికేషన్ ఇస్తున్నారు. సో ఒక కొడుకుని తండ్రి ఎలా అయితే క్షమిస్తారో అలానే ఇప్పుడు నేను చేసినటువంటి తప్పుకు కూడా నువ్వు క్షమించాలి అని జస్టిఫికేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇంకొకటి ఏదైతే ఈ ప్రళయం జరుగుతుందో, ఈ ముల్లోకాలు కూడా ప్రళయం జరిగినప్పుడు భగవంతుడి యొక్క నాభిలోకే వెళ్ళిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయినప్పుడు జరిగేటువంటి ప్రళయం గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా బ్రహ్మదేవుడి యొక్క ప్రతి కల్పంలోనూ, అంటే ఒక కల్పము అంటే భగవంతుడి బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు, ఇంకొక కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఇంకొక రాత్రి, ప్రతి కల్పం అంతమైనప్పుడు ప్రళయం వస్తుంది. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలం పూర్తయిన వెంటనే ఒక ప్రళయం వస్తుంది, మళ్ళీ రాత్రి కాలం పూర్తయిపోయిన వెంటనే ఇంకో ప్రళయం వస్తుంది. ఒక పగటి కాలం పూర్తవ్వాలంటే దగ్గర దగ్గరగా 71 మంది మనువులు కావాలి, మనువుల యొక్క పాలన కావాలి. ఓకే, 71 మంది మనువులు అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క మన్వంతరానికి కూడా మళ్ళీ ప్రళయం వస్తుంది. అంటే ఒక్కొక్క మన్వంతరానికి వచ్చే ప్రళయం వేరు, తరువాత ఒక్కొక్క కల్పం కంప్లీట్ అయిపోయినప్పుడు వచ్చేటటువంటి ఇది వేరు. అంటే ఒక కల్పంలో ఒక కల్పంలో ఎంతమంది మనువులు ఉంటారు? 1000 యుగ చక్రాలు, 1000 యుగ చక్రాలు. సో 14 మంది మనువులు ఉంటారు కదా. అవును ప్రభుజీ, ఒక రోజులో 14 మంది. ఒక యుగ చక్రం అంటే 1000 యుగ చక్రాలు కలిపితే 14 మంది మన్వంతరాల సమయం. ఓకే, అంటే 14 మంది మనువులు ఉంటారు. ఒక్కొక్క మన్వంతరం అంటే 71 యుగ చక్రం. ఓకే, ఒక్కొక్క మన్వంతరం అంటే 71 యుగ చక్రం. అంటే ప్రతి 71 యుగ చక్రాల సమయం కంప్లీట్ అయిపోయే సమయానికి ఒక ప్రళయం వస్తుంది. అలానే బ్రహ్మదేవుడి యొక్క ఒక కల్పం అంటే ఒక పగలు పూర్తయినప్పుడు వచ్చేటువంటి ప్రళయం ఇంకొకటి ఉంటుంది. ఇక బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు వచ్చినప్పుడు ప్రళయం ఇంకొకటి ఉంటుంది. 3 రకాలుగా ప్రళయాలు ఉంటాయి. అవి కాకుండా వచ్చేటువంటి ప్రళయాలు, అంటే 71 యుగ చక్రాలు కంప్లీట్ అవ్వక ముందు కూడా కొన్ని ప్రళయాలు వస్తాయి. సహజంగా వచ్చేటువంటి ప్రళయం ఏంటంటే ప్రతి 100 సంవత్సరాలకి మనం చనిపోతాం కదా, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అది కూడా ఒక రకమైనటువంటి ప్రళయమే. మన కుటుంబంలో ఒక ప్రళయం, ఓకే, మనం వాళ్ళను కోల్పోవడం, ఇవన్నీ చిన్న చిన్న ప్రళయాలు. ఇవి కాక వచ్చేటువంటి ప్రళయాలు కొంచెం పై స్థాయిలో ఉంటాయి, ఇంకా వచ్చేటువంటి ప్రళయాలు ఇంకా పై స్థాయిలో ఉంటాయి. సో చూస్తే ఈ ప్రళయాలన్నింటిలో కూడా ఒక్కొక్క ప్రళయంలో ఒక్కొక్క స్టేజ్ ఉంది. బ్రహ్మదేవుడు ఒక పగలంతా పూర్తయినప్పుడు వచ్చినటువంటి ప్రళయంలో ఉత్తమ లోకాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, అలానే ఉంటాయి. బ్రహ్మలోకం ఏం పోదు, బ్రహ్మలోకానికంటే కింద ఉన్నటువంటి లోకాలు లేదా దేవతాలోకాల కంటే కింద ఉన్నటువంటి లోకాలన్నీ పోతాయి. ఆ ప్రళయంలో మొత్తం మునిగిపోతుంది, గర్భోదక జలంతో మునిగిపోతుంది. సో ఈ ప్రళయం అంటే ఒక మన్వంతరం ఎండింగ్లో వచ్చేటువంటి ప్రళయం. ఇంతకుముందు మనం సత్యవత మహారాజు గురించి చెప్పుకున్నాం, అప్పుడు భగవంతుడు మత్స్యావతారంలో వచ్చారని చెప్పేసి, అది మన్వంతర సమయం, మన్వంతరం ఎండింగ్లో వచ్చేటువంటి ప్రళయం అనమాట అది. ఓకే, అందుకనే ఆయన ఆ మనువు, సత్యవత మనువు, ఆయన నెక్స్ట్ మన్వంతరానికి వేదాలను కాపాడడం లేదా ప్రజలను కాపాడడం అనేటువంటి ప్రయత్నాన్ని చేశారు ఆయన. దానికి భగవంతుడే మత్స్యావతారంలో వచ్చి సహకరించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏమిటి ప్రళయము అనంటే,
బ్రహ్మదేవుడి లోకం కూడా మునిగిపోయేటువంటి ప్రళయం, బ్రహ్మదేవుడి లోకం కూడా ప్రళయంలో కలిసిపోవడం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మదేవుడి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గర్భోదక జలంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క నాభి కమలంలోకి వెళ్ళిపోతారు, నాభిలోకి వెళ్ళిపోతారు, భగవంతుని యొక్క నాభిలోకి వెళ్ళిపోతారు. అక్కడ కొంతకాలం ఉంటాం, మళ్ళీ ప్రళయం పూర్తయిపోయి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ తిరిగి భగవంతుడు తన గర్భంలో ఉంచుకున్నటువంటి జీవులందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ భౌతిక విషయంలో పెట్టేస్తారు. ఓకే, అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే బ్రహ్మదేవుడు కూడా పోతారు చూసారా, అప్పుడు ఎప్పుడు పోతారు, బ్రహ్మదేవుడు కూడా 100 సంవత్సరాల కాలం పాటు, 100కు పైన సంవత్సరాలు, కొన్ని 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది, 108 సంవత్సరాలు ఆ సమయంలో వచ్చేటువంటి ప్రళయంలో మొత్తం మునిగిపోతుంది. సో అంటే మేమందరం నీ నీ గర్భంలోకి వెళ్తున్నాం, నీ గర్భం నుంచి బయటకు వస్తున్నాం, కాబట్టి మేము మీ పిల్లలము అని ఈయన జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ఇచ్చిన డౌట్ ప్రభుజీ. ఇప్పుడు ప్రళయాలు, పాక్షిక ప్రళయము, సంపూర్ణ ప్రళయం, ఈ రెండే కదా ప్రభుజీ ఉండేది. అయితే ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో తర్వాత వచ్చే ప్రళయం పాక్షిక ప్రళయం, పాక్షిక ప్రళయం. అంతేనా? అయితే అప్పుడు అప్పుడు గర్భోదక జలంలో కలుస్తాయి, అప్పుడు ఉన్నత లోకాలన్నీ ఉంటాయి, దేవతా లోకాలు. ఉత్తమ లోకాలు ఉంటాయి, పై లోకాలన్నీ ఉంటాయి, ఋషుల అయితే లోకాలు పైన మనం ఉంటాయి. ఋషుల లోకాల్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు, పై లోకాలు. అయితే మహర్షుల లోకం ఉంది కదా, బ్రహ్మదేవుడి లోకం కంటే కింద మహర్షుల లోకం ఉంటుంది కదా, అది అవును. ఉత్తమం. ఓకే. ఈవెన్ కొంతమంది దేవతా లోకాలు కూడా ఉంటాయి. ఓకే, వాళ్ళందరూ ప్రళయం సమయంలో పైనుంచి చూస్తుంటారు, ఓకే చూడగలరు. ప్రభుజీ, ఒక నిమిషం ప్రభుజీ. ఇప్పుడు బ్రహ్మదేవుడి ఒక రోజుకైతే అలా అవుతుంది, 100 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం అయితే సంపూర్ణ ప్రళయం కదా, అప్పుడు గర్భోదక జలం ఇవన్నీ కూడా కారణోదక విష్ణువులో కలిసిపోతాయా? ఇవన్నీ కూడా గర్భోదక జలంలోనే కలుస్తాయి. ఇది ఒక విశ్వం కాబట్టి, ఓకే, ఈ ఒక విశ్వానికి సంబంధించినటువంటి బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు ఆ విశ్వం గర్భోదక జలంలో వెళ్ళిపోతుంది. అన్ని విశ్వాలు కూడా ప్రళయం వచ్చినప్పుడు అన్ని విశ్వాలతో సహా, అంటే గర్భోదక సాయి విష్ణువుతో సహా కరుణోదక సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరి అన్ని విశ్వాలకి ప్రళయం ఒకేసారి వస్తుందా ప్రభుజీ, అలా వచ్చే అది సందర్భాలు ఉంటాయా? అలా అంటే అన్ని విశ్వాలకి ఒకేసారి వస్తుందేమో మరి తెలీదు, వస్తే కనుక మోర్ దాన్ వన్ విశ్వం వచ్చినా కానీ ఆ గర్భోదక జలంలోకి వెళ్ళిపోతాయి. ఓకే, అన్ని విశ్వాలు అంటే కారణోదక జలంలోకి వెళ్ళిపోవడం అంటే అన్ని విశ్వాలు వెళ్ళిపోవాలి. సమస్తం విశ్వ ఆ ప్రళయాలు ప్రళయం వస్తాయి. కూడా వస్తుంది, ఆ ప్రళయం ఎన్నో వేల కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. అలా అరుదు చాలా ఎప్పుడు వస్తుంది అంతేనా అవును, ప్రభుజీ? వస్తుంది, రాకుండా ఏమి ఉండదు, ఆ టైం పీరియడ్ వచ్చినప్పుడు అది కూడా వస్తుంది. అప్పుడు గర్భోదక సాయి విష్ణువులు కూడా వెళ్ళిపోతారు, కారణోదక సాయి విష్ణువులు ఎట్లా వచ్చారు అలా. ప్రభుజీ, కారణోదక సాయి విష్ణువులు ఒక విశ్వానికి సంబంధించింది అయితే గర్భోదక జలంలోకి వెళ్తుంది ప్రళయం. గర్భోదక సాయి విష్ణువులోకి వెళ్తారు. ప్రభుజీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చింది కూడా ప్రళయం అంటారా? చిన్న ప్రళయాలు, వచ్చింది పాక్షిక ప్రళయంలో పాక్షిక ప్రళయం. ఇంకా పాక్షికం. ఎస్ ప్రభుజీ, ఓకే. అది మేము చూస్తున్నాం కాబట్టి మేము వెళ్ళిపోవట్లేదుగా. ఏదో పెద్ద వర్షం కురిసింది, పెద్ద వరదలు వచ్చేసాయి, ఊళ్ళు కొట్టుకుపోయాయి అంటాం, కొన్ని ఊళ్ళే అవును కొట్టుకుపోతాయి, అన్ని ఊళ్ళు కొట్టుకుపో కదా, అవును అవును, అది చిన్న ప్రళయాలు, చిన్న చిన్నవి. చిన్న చిన్న ప్రళయాలు అవి. ఎస్ ఓకే, 14వ శ్లోకం మల్లేశ్వర మాధవి. హరే కృష్ణ ప్రభు. నారాయణస్త్వం నహి సర్వదేహినాం నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశాఖిల లోక సాక్షీ ఆత్మాస్యధీశ అఖిల లోక సాక్షి. నారాయణోంగం నరభూజలాయనాత్ రాయణాంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం న తవైవ మాయా. చాపి సత్యం నవతైవ మాయా. ఓ పరమాధీశుడా, దేహదారులెల్లరకు ఆత్మవు సృజింపబడిన సకల లోకములకు నిత్య సాక్షివి కనుక నీవు ఆది నారాయణుడు కావా? నిజముగా నారాయణుడు నీ అంశ, విశ్వజలములకు మూలమైన కారణమునని అతడు నారాయణుడని పిలువబడును. అతడు సత్యమే గాని నీ మాయచే ఉత్పన్నమైనవాడు కాడు. ప్రభుపాదుల వారి భాష్యము. చైతన్య చరితామృతము ఆది లీల 2.30 నందు శ్రీల ప్రభుపాదుల ఈ శ్లోకంలో ఇట్లు వ్యాఖ్యానించింది. శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించి బ్రహ్మను పరాజితను చేసిన పిమ్మట అతడు తన అతను
ఆ దేవదేవుని స్తుతించుచు ఈ వాక్యము పలికెను. శ్రీకృష్ణుడు నిజముగా గోపాల రూపమున ఉన్నట్టి దేవదేవుడైనా అని బ్రహ్మ పరీక్షింప యత్నించెను. అతడు గోపబాలులను, గోవత్సములను పచ్చిక బయళ్ళ నుండి అపహరించి వెడలిన తిరిగి వచ్చినంతట గోవత్స బాలులను అతడనే ఇంకను ముండుటను గాంచెను. ఏలయన శ్రీకృష్ణుడు వారందరిని మరలా సృశించబడుండెను. శ్రీకృష్ణుడు ఈ మాయాశక్తిని గాంచినంతటా బ్రహ్మ తన పరాజయమునకు అంగీకరించి ఆ దేవదేవుని సృష్టి అందలి సమస్తమునకు అధీశునుగాను, ద్రష్టగాను, ఎల్ల జీవులు అందలి పరమాత్మని గాను, ఎల్లరికు పరమప్రియునుగాను సంబోధించు స్తోత్రములు కావించెను. శ్రీకృష్ణుడే బ్రహ్మ జనకుడకు నారాయణుడు. ఏలయన శ్రీకృష్ణ అంశయ్యకు గర్భోదక సాయి విష్ణువు గర్భోదక సముద్రమును సైనించినంతటా తన శరీరము నుండి బ్రహ్మను సూచించెను. కారణోదక సముద్రమునందరి మహావిష్ణువు, ఎల్లరి హృదయములలోనూ పరమాత్ముడగు క్షీరోదక సాయి విష్ణువు కూడా పరతత్వం యొక్క దివ్యాంశులు అయి ఉన్నారు. ఈ శ్లోకము అందరూ వ్యాఖ్యానించుచు శ్రీల సనాతన గోస్వామి స్వయం భగవానుడగు శ్రీకృష్ణు నుండి వచ్చిన విష్ణు అనగా నారాయణ అవతారములకు విస్తారముగా వర్ణించెను. సారాంశం ఏమనగా తాను నారాయణ నుండి ఆవిర్భవించినప్పటికీ స్వయముగా నారాయణుడు కూడా ఆదిదేవుడకు శ్రీకృష్ణ అంశే అయినట్లు బ్రహ్మదేవుడు ఇప్పుడు ఎరుగగలిగిన. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు బ్రహ్మదేవుడు సీక్రెట్ రివీల్ చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడి గురించి. ఓకే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శ్రీకృష్ణ భగవానుడు, నీవు దేహదారులెల్లకు ఆత్మవు అని అంటున్నారు. అంటే ఏంటి అంటే, దేహాన్ని ధరించి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా నీవే ఆత్మవు అని అంటున్నారు. క్షీరోదక సాయి క్షీరోదక సాయి. ఇందాక గర్భోదక సాయి విష్ణు గురించి చెప్పారు, ఇప్పుడు క్షీరోదక సాయి విష్ణు గురించి చెప్తారు. అంటే మరి ఇప్పుడు క్షీరోదక సాయి విష్ణు మనకు ఆత్మలా ఎలా ఉంటున్నారు? ప్రతి పరమాత్మగా ఉంటున్నారు, దేహంలో ప్రతి జీవి దేహంలో పరమాత్మగా ఉంటున్నారు, పరమాత్మ రూపంలో ఉన్నారు. పరమాత్మ యాక్చువల్ గా పరమాత్మ కూడా ఆత్మే. ఓకే, ఆత్మ కూడా ఆత్మే, కాకపోతే పరమాత్మ రూపంలో ఇప్పుడు ఆత్మ అంటే ఆత్మతత్వమే. రెండు ఆత్మ, రెండు ఒకటే. క్వాలిటీస్ విధంగా చూస్తే రెండు ఒకటే, రెండిట్లో ఏం తేడా లేదు క్వాలిటీస్లో, గుణాలలో. కానీ తేడా ఏంటంటే పరమాత్మ పరిమాణంలో ఎక్కువ, ఆత్మ పరిమాణంలో తక్కువ. పరమాత్మ వ్యక్తిగతం కాదు, ఆత్మ వ్యక్తిగతం. ఈ రెండు తేడా, ఇవి తేడాలు. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి దేహదారిలోనూ భగవంతుడు ఉంటే, మీలోనూ భగవంతుడు ఉన్నారు, నాలోనూ భగవంతుడు ఉన్నారు. అంటే నా భగవంతుడు వేరు, మీ భగవంతుడు వేరు అని కాదు, ఒకటే ప్రభుజీ. నేను వేరు, మీరు వేరు అయినట్లు నాలో ఉన్న భగవంతుడు, మీలో ఉన్న భగవంతుడు వేరు వేరు కాదు, ఒకటే. అది తేడా. అంటే ఇప్పుడు ఆత్మ అనేటువంటిది వ్యక్తిగతం, కానీ మన శరీరంలోనే ఉన్నటువంటి, మన మన దేహంలోనే ఉన్నటువంటి పరమాత్మ మాత్రం మనకి వ్యక్తిగతం కాదు. సో అందుకనే మనం అందరం కూడా నా పరమాత్మ అని చెప్పకూడదు. నా పరమాత్మ నా దేహంలో ఉన్నాడు, నీ పరమాత్మ నీ దేహంలో ఉన్నాడు అని చెప్పకూడదు. అంత మన పరమాత్మ అని చెప్పాలి, అందరికీ ఒకటే పరమాత్మ. ఓకే, ఈ పరమాత్మ అంటే ఎవరు అని అంటే నారాయణ స్వరూపం. ఓకే, నారాయణ. అందుకనే పరమాత్మ ఏ రూపంలో ఉంటుంది? పరమాత్మ ఏ రూపం? పరమాత్మ కూడా రూపం ఉంది. ఓకే, చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటాడు పరమాత్మ. మీకు కావాలంటే మీరు పరీక్షిణ్ మహారాజుని రక్షించటం కోసం భగవంతుడు గర్భంలో ఉన్నప్పుడే రక్షించారు. ఓకే, పరీక్షిణ్ మహారాజుకి భగవంతుడు కనిపించారు గర్భంలో ఉన్నప్పుడే, పుట్టక ముందే భగవంతుడిని చూడగలిగినటువంటి గొప్పవాడు పరీక్షిణ్ మహారాజు. సో పరీక్షిణ్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుని చూసినప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలో చూశారు, అంగుష్ట మాత్రం. ఓకే, అంగుష్ట మాత్రం అంటే అంత ఉన్నారనమాట. అంటే నా పరమాత్మ నా బొటనవేలు అంత ఉన్నారు, మీ పరమాత్మ మీ బొటనవేలు అంత ఉంటారు. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాను బ్రహ్మదేవుడు ఏం చెప్పారు, నేను 5 జానల శరీరాన్ని అని చెప్పారు కదా. సో అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జానాలతో కనుక కలుసుకుంటే వాళ్ళు 5 జానాలు ఉంటారు. మా పేదలు కలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి గుర్తుంది. సో అట్లనే భగవంతుడు మనలో ఉన్నటువంటి భగవంతుడు పరమాత్మ సైజు కూడా చెప్తున్నారు అంగుష్ట మాత్రం, అంటే బొటనవేలు సైజులో ఉంటారు లోపల. ఓకే, శరీరం అంటే మొత్తం వ్యాపించి ఉంటారు అనుకోండి, కానీ ఒకవేళ మెజర్ చేస్తే కనుక బొటనవేలు సైజులో ఉంటారు. అయితే ఈ పరమాత్మ బొటనవేలు సైజులో పరీక్షిణ్ మహారాజు చూశారు. పరీక్షిణ్ మహారాజు చూసినప్పుడు
అప్పటి నుంచి ఆయన భగవంతుడి యొక్క అన్వేషణలోనే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ పరమాత్మ ఎక్కడ పరమాత్మ ఎక్కడ పరమాత్మ అని అన్వేషిస్తున్నారు. అందుకని ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నారు పూర్తి జీవితం మొత్తం. ఓకే, అయితే ఈ పరమాత్మల భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నారు అని అంటే ఎవరు ఆయన అంటే క్షీరోదక సాయి విష్ణువు. ఓకే, క్షీరోదక సాయి విష్ణువు. అంతేకాదు ఈ సకల లోకం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాడు, అంటే నిరాకారంగా సర్వలోకాలని ఆవహించి ఉన్నటువంటి రూపం. అంటే భగవంతుడి యొక్క సర్వవ్యాపక రూపం ఏమిటి అంటే నారాయణ స్వరూపం. ఓకే, భగవంతుడి యొక్క సర్వవ్యాపక తత్వం ఏమిటి అని అంటే సర్వవ్యాపక తత్వం ఏమిటి ఈ భౌతిక విశ్వంలో అంటే అది పరమాత్మ తత్వం, లేదు అని అంటే నారాయణ తత్వం. అందుకని మనం భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనం భౌతికంగా నియుక్తులమై ఉన్నాము కాబట్టి మనకి ఇమీడియట్ భగవానుడు ఎవరు? మనకి ఇమీడియట్ భగవానుడు ఎవరు? ఇమీడియట్ సాయి విష్ణువే, క్షీరోదక సాయి విష్ణువు. ఏ విధంగా అయితే ఒక ఊరిలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏదైనా ఒక సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా సంతోషమైనా ఏదైనా సరే ఊరు పెద్ద ఎవరైతే ఉంటుందో ఆయన ఆయనకి ఇమీడియట్ భగవాన్, ఇమీడియట్ గా ఆయన కలుసుకుంటారు. కలుసుకోవడానికి అప్రోచబుల్ అనమాట, ఈజీ అప్రోచబుల్. ఓకే, అదే అలా అని ఆ ఊరు ప్రెసిడెంట్ ఇక ప్రధానమంత్రి కంటే మించినోడా? కానీ మనం ఏం చేస్తాం, ప్రధానమంత్రి లేని సమయంలో లేదు అని అంటే ఒక ఎమ్మెల్యే లేని సమయంలో లేదా ఒక ఎంపీ లేని సమయంలో మనకి ఇమీడియట్ గా దొరికే భగవంతుడు ఎవరు? క్షీరోదక సాయి విష్ణువే. గ్రామంలో అతను గ్రామంలో గ్రామ పెద్ద ఎలానో అలా. అదే ఇప్పుడు నీకు ఒక మండల పెద్ద వచ్చారనుకోండి, గ్రామ పెద్ద అక్కడే ఉంటారు కానీ మండల పెద్ద కూడా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం? మన సమస్య అట్లా. సో ఇప్పుడు మనందరం కూడా ఎందుకు విష్ణువుని మనము విష్ణువుకు కూడా మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పూజిస్తాము అని అంటే మనందరికీ తెలుసు కాబట్టి, మనందరికీ కృష్ణుడు కూడా అప్రోచబుల్ కాబట్టి, ఈజీగా దొరుకుతారు కాబట్టి. ఓకే, మనం ఎలా దొరికించుకోవాలో తెలుసుకున్నాం కాబట్టి, కృష్ణుని ఎలా పొందాలో తెలుసుకున్నాం కాబట్టి మన సమస్యని డైరెక్ట్గా టాప్ మోస్ట్ అధికారికి చెప్పేస్తాం. అధికారుల ద్వారా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళటం అవసరం లేదు, మనమే డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి చేరుకోవచ్చు అనమాట. సో ఆ మార్గం, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారా? చెప్పు. అలానే ఇప్పుడు మనం ఏమి ఇప్పుడు నారాయణ స్వరూపం అంటే సర్వవ్యాపక రూపమైనటువంటి నారాయణుడి దగ్గర నారాయణుడికే మూలమైనటువంటి వాడు నువ్వు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఆ పరమాత్మవి నీవే సృజింపబడినటువంటి సకల లోకాలలో నిత్య సాక్షివి, కనుక నీవు ఆది నారాయణుడు కావా, అంటే నువ్వే ఆది నారాయణుడుగా విస్తరించు. అంటే ఇప్పుడు అర్థమైందండి, బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి స్తోత్రంలో బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి రివీల్ చేస్తున్నటువంటి ఒక నిజం ఏమిటి అని అంటే నారాయణుడు కూడా శ్రీకృష్ణుని యొక్క విస్తారం. ఓకే, నారాయణుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క విస్తారం అంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి నారాయణుడుగా ఏం చేస్తున్నారు భగవంతుడు అని అంటే సాక్షిలా ఉన్నారు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా సాక్షిలా ఉన్నారు, అంతేకాదు అనుమతిని ఇస్తూ ఉన్నారు, అప్రూవల్స్. ఓకే, సో ఏదైనా సరే మన పై అధికారి అప్రూవల్ లేకపోతే మనం ఏ పని చేయలేము. అలానే మన మనసులో కలిగేటువంటి ప్రతి కోరికకి తీర్చుకునేటువంటి అనుమతిని భగవంతుడు మనలోనే ఉండి ఇస్తున్నారు పరమాత్మ రూపంలో. అంటే ఒకరికి మంచి థాట్ వస్తుంది, మంచి ఆలోచన వస్తే మంచి ఆలోచనని కార్యరూపం దాల్చడానికి భగవంతుడే అనుమతిస్తున్నారు, చెడ్డ ఆలోచనను కూడా కార్యరూపం దాల్చడానికి భగవంతుడే అనుమతిస్తున్నారు. మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రంతో, ఈ సూక్ష్మమైనటువంటి స్వతంత్రంతో మనకి చెడు చేస్తే ఆనందం వస్తుంది అనుకుంటున్నప్పుడు భగవంతుడు నీ ఆనందమే నాకు ముఖ్యం, నువ్వు ఏది కావాలంటే అది చే. అందుకనే పొడిసేవాడికి పొడవనిస్తున్నారు. ఓకే, హంతకులు హంతకులుగా మారుతున్నారు భగవంతుడు, మరి వాళ్ళ హృదయంలో లేడా? ఎందుకు వాళ్ళు హంతకులు అవుతున్నారు అని అంటే వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు భగవంతుడు వాళ్ళ సూక్ష్మ స్వతంత్రాన్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి అనుకుంటే అలా వినియోగించుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. కానీ భగవంతుడు సాక్ష్యంలా ఉంటున్నారు, విట్నెస్, మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉన్నారు భగవంతుడు. సో చూసి ఏం చేస్తారు, మనకి శిక్షించకుండా ఏం వదలరు. సీసీ కెమెరాలో ఒక్కసారి దొరికిపోయామంటే
ఎప్పటికైనా సరే అది అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే, భగవంతుడే మళ్ళీ తిరిగి మనకి ఆ కర్మకి అనుగుణంగా, మనం చేసినటువంటి పాపానికి అనుగుణంగా, పుణ్యానికి అనుగుణంగా శరీరాలను ఇస్తూ ఉంటారు. అందుకనే భగవంతుడు కృష్ణుడు మనకి భగవద్గీతలోనే చెప్పారు, ఎవరైతే నన్ను నమ్మరో, ఎవరికైతే నాస్తిక స్వభావం ఉంటుందో, అలాంటి వాళ్ళని నేనే తిరిగి తిరిగి అసుర జన్మల్లో పడేస్తున్నాను అని అన్నారు. భగవంతుడే పడేస్తున్నారు వాళ్ళని అసుర జన్మలలో. మరి మళ్ళీ మళ్ళీ అసురుల్లా పుట్టడానికి కారణం ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఇస్తున్నారు. మనం అనుకుంటున్నాం భగవంతుడు ఎవరు, ఎక్కడ ఇస్తున్నారు, ఎక్కడ తీసుకుంటున్నాం మనం అని అనుకుంటున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ శరీరం? ఎందుకు ఒక్కొక్కళ్ళు కుటుంబం చాలా చాలా ఐశ్వర్యంతో ఉంటారు, ఒక్కొక్కళ్ళ కుటుంబంలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ఇంకొకళ్ళ కుటుంబంలో అన్ని రకాల సౌకర్యాలు ఎందుకు ఉండవు? కొంతమంది కష్టపడి బ్రతుకుతున్నారు, కొంతమంది సుఖంగా ఎందుకుంటున్నారు? ఎందుకుంటున్నారంటే భగవంతుడు మనకు అలాంటి వసతుల్ని ఇచ్చారు, ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా మనకు అలాంటి వసతులు ఇచ్చారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ విశ్వజలాలకు మూల కారణమైన కారణమే అతడు నారాయణ అని పిలువబడింది. అంటే క్షీరోదక జలం గురించి మాట్లాడుతుంది. ఓకే, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి జలం ఏమిటి? విశ్వానికి బయట ఉన్నటువంటి జలం గర్భోదక జలం. ఓకే, విశ్వంలో ఉన్నటువంటి జలం క్షీరోదక జలం. సో ఆ క్షీరోదక జలం గురించి మాట్లాడుతున్నారు. ఆ క్షీరోదక జలంలో ఉండేటువంటి నారాయణుడు నువ్వే కదా అని చెప్తున్నారు. సో అతడు సత్యమే కాని నీ మాయచే ఉత్పన్నమైన వాడు కాడు. యాక్చువల్గా చూస్తే భగవంతుడి యొక్క మాయతో ఉత్పన్నమైనటువంటిది, భగవంతుడి యొక్క మాయకి అతీతంగా ఉన్నటువంటివి రెండు వేరు వేరు. ఓకే, అంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తితో ఉత్పన్నమైనటువంటిది, భగవంతుడి యొక్క అంతర్శక్తితో ఉత్పన్నమైనటువంటివి రెండు వేరు వేరు. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తితో ఉత్పన్నమైనటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమైతే, భగవంతుడి యొక్క బాహ్య శక్తితో ఉత్పన్నమైనటువంటి ప్రతిదీ కూడా భౌతికం. బాహ్య శక్తి మాయాశక్తి, ఆంతరంగిక శక్తి మాయకి అతీతమైనటువంటి శక్తి. ఓకే, అది ఆధ్యాత్మిక శక్తి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ క్షీరోదక సముద్రం కానీ, క్షీరోదక సముద్రంలో ఉండేటువంటి క్షీరోదక సాయి విష్ణువు కానీ, సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి నారాయణుడు కానీ, ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నటువంటి పరమాత్మ కానీ మాయాశక్తిలో భాగం కాదు. వాళ్ళు మాయ కాదు, వాళ్ళు సత్యము అని చెప్తున్నారు. మాయ అంటే ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, మాయ అంటే ఇల్యూజన్ భ్రమ. ఓకే, అంటే మన శరీరం శాశ్వతం అనుకునేటువంటి భ్రమ, ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు, రోజు రోజుకి మారుస్తున్న శరీరాన్ని చనిపోయిన తర్వాత కూడా మార్చేస్తాం. కానీ చనిపోయేంత వరకు కూడా మనం ముందే ఎంతో మంది చచ్చిపోతున్నా కానీ మన శరీరాన్ని మాత్రం మనం శాశ్వతం, ఇది భ్రమ, ఇది మాయ. కానీ పరమాత్మ నారాయణ అలా కాదు, క్షీరోదక విష్ణువు అలా కాదు, వాళ్ళు పరమసత్యాలు. భగవంతుడి మాయలో భాగం కాదు వాళ్ళు, మాయకి పరమైనటువంటి వాళ్ళు. వాళ్ళు భగవంతుడు దేవతలైనా మాయలో ఉంచారు కానీ విష్ణువుని మాయలో ఉంచలేదు. ఓకే, విష్ణువుకి మాయ ఉండదు, నారాయణుడికి మాయ ఉండదు, బ్రహ్మదేవుడికి మాయ ఉంది, బ్రహ్మదేవుడి మీద మాయ ప్రభావం ఉంది. అంటే బ్రహ్మదేవుడు మాయావిశ్వంలో భాగం, కానీ నారాయణుడు మాయావిశ్వంలో భాగం. ఈ మాయ లోకానికి పరంగా ఉన్నటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువు నీ యొక్క అంశ అని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ 15వ శ్లోకం. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ నారాయణ అనేది గర్భోదక సాయి గురించి కదా ప్రభుజీ చెప్పేది? ఇప్పుడు ఇక్కడ క్షీరోదక సాయి అంటే, ఇప్పుడు మరి ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, తాను నారాయణ ఆవిర్భవం చెప్పి స్వయంగా నారాయణుడు కూడా ఆత్మ శ్రీకృష్ణ అంశం అన్నారు ఇక్కడ లాస్ట్ కూడా. తర్వాత కాణద సముద్రం మహావిష్ణువు అన్నారు, ఇక్కడ అన్నారు కదా ప్రభు శ్రీకృష్ణ అంశ గర్భోదక సాయి విష్ణు గర్భోదక సముద్రం నుండి శయనించినంతట అనేసి గర్భోదక సాయి గురించి చెప్తున్నారు కదా ప్రభుజీ. ముగ్గురు ఎక్కడే మాట్లాడారు, అది పర్పోర్ట్ లో మాట్లాడుతున్నారు కదా. నేను చెప్పేది ఇక్కడ ట్రాన్స్లేషన్ లో చూడండి, ఆయన పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్లేషన్ లో పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు, ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా అంటే కారణోదక జలంలో ఉన్నటువంటి విష్ణువుని మహావిష్ణువు అని అంటారు,
తర్వాత గర్భోదక విష్ణు అంటారు, తర్వాత క్షీరోదక విష్ణు అంటారు. మళ్ళీ మనకి ఆ కాన్సెప్ట్ చెప్తున్నారు మళ్ళీ మనకి. సరే, సో ఇక్కడ చెప్తున్నటువంటి విష్ణు ఏ విష్ణు గురించి, మీరు అందరినీ సాక్షిభూతంగా ఉన్నటువంటి విష్ణు ఎవరు? క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి మీకు అన్నీ తెలుసు, నా భావన కూడా తెలుసు. అలాగే సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు నేను ఒకవేళ తప్పు చేశాను అనుకోండి, నా భావన ఏమిటి అనేటువంటి విషయం కూడా భగవంతుడికి తెలుసు. ఒక ఏదైనా పని బయటికి కనిపించేది ఒకటైతే భావన ఇంకోటిగా ఉండొచ్చు. కనిపిస్తున్న ప్రతిదీ కూడా నిజం అవ్వాలని ఏం లేదు. ఒక వ్యక్తి ఒక పని చేసేటువంటి ఆ పని మనకి నచ్చనదైనప్పుడు ఆ వ్యక్తి కూడా వ్యక్తి ఆలోచన విధానం కూడా నచ్చిన విధంగానే ఉంటుందని చెప్పడానికి లేదు. సో ఈ తేడాను ఎవరికి తెలుస్తుంది? బయట నుంచి చూసే మనకు తెలియదు, లోపల ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈయన నిజంగానే ప్రార్థన చేస్తున్నాడా, నిజంగానే క్షమించమని అడుగుతున్నాడా లేదా అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? పరమాత్మ క్షమించమని అడగట్లేదు నాయన, నేను నిజంగానే క్షమించమని అడుగుతున్నాను, నువ్వు నాలో కూడా ఉన్నటువంటి పరమాత్మవి కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంటే నేను నిజంగా మనసుతోటి నీకు శరణాగతం అయ్యానా లేదా, లేదంటే కేవలం శరీరంతోనే అయ్యానా లేదా అనేటువంటి విషయం నీకు తెలుసు అని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే భగవంతుడే స్వయంగా పరమాత్మల సాక్ష్యంగా ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ 15వ శ్లోకం రమేష్ ప్రభు. తచ్చేజ్జలస్తం తవ సజ్జగద్వపు. తచ్చేజ్జలస్తం తవ సజ్జగద్వపు. ఇమ్మేన దృష్టం భగవంస్తదైవం. ఇమ్మేన దృష్టం భగవంస్తదైవం. ఇం వాసు దృష్టం హృది మే తదైవం. ఇం వాసు దృష్టం హృది మే తదైవం. హరే కృష్ణ ప్రభుజీ జన్మ, హరే కృష్ణ ప్రభుజీ జన్మ. దేవ, సమస్త విశ్వమునకు ఆశ్రయమైనటి నీ దివ్య దేహము వాస్తవముగా జలములందు శయనించియున్నచో నేను అన్వేషించినప్పుడు నీ వెన్నెలకు నాకు కనబడలేదు. హృదయమునందు నిన్ను నేను చక్కగా దర్శింపజాలకపోయినను ఎదుప అకస్మాత్తుగా నీవెల స్వయముగా ప్రకటమైతివి. పర్ఫెక్ట్ శ్రీ కృప జయ శ్రీ కృప. బ్రహ్మదేవుడు ఇచ్చుట సృష్టారంభము నాటి తన అనుభవమునకు తెలుపుచున్నాడు. నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ ఆవిర్భావము జరిగినని శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధం అందు వివరింపబడుతుంది. తన స్థానము కార్యము గురుతు విషయమున సమ్మోహితుడైన బ్రహ్మ వాటి నెరుగుటకు కమలతోడు యొక్క మూలం నెరుగుటకు యత్నించను. దేవదేవుని కనుగొనటలో అసమర్థుడై అతడు తన కమలాసనమునికై తిరిగి వచ్చి భగవంతుని దివ్యవాణిచే తపస్సు చేయమని ఆదిష్టుడై కఠోరమగు తపస్సులో నెలకొనెను. అప్పుడు భగవద్వాణియే వినిపించను గాని అతడు కనబడలేదు. సుదీర్ఘ ధ్యానాంతరము బ్రహ్మ ఆ దేవదేవుని దాంచగలిగిన కానీ తిరిగి అతడు అదృశ్యమయ్యాడు. ఆ విధముగా భగవంతుని దివ్య దేహము అచింత్య మాయ శక్తి సంపన్నముగు నిత్య ఆధ్యాత్మిక రూపము కానీ భౌతికమైనది కాదని బ్రహ్మ నిర్ణయించుకునెను. అనగా యోగేశ్వరుడు భగవానునితో బ్రహ్మదేవుడు పంతమాలుట సరి అయిన కార్యము. ఓకే, ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుణ్ణి తెలుసుకోవడము అనేటువంటిది మన శక్తి సామర్థ్యాలతో జరిగేటువంటి పని కాదు. భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి అని అంటే భగవంతుడు కోరుకోవాలి, అంతేకాని భగవంతుడు అనుకోవాలి. సో ఆయన అంతటా ఆయన రివీల్ చేస్తే తప్ప ఆయన మనం అర్థం చేసుకోలేము. అందుకనే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే,
ఇప్పుడు మనం చూస్తే నేను ఇంతకు ముందు నీవు ఎవరో తెలుసుకోలేకపోయాను. నేను ఒకప్పుడు కూడా సృష్టి ఆరంభానికంటే ముందు కూడా నేను నిన్ను తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా నేను తెలుసుకోలేకపోయా. నువ్వు ఎక్కడుంటావు? అసలు నువ్వు ఎవరు? నా మూలం ఏంటి? నేనేం చేస్తున్నాను? నేనేం చెయ్యాలి? నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వగలరు అని నేను ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోయా. కానీ ఒక క్షణానికి నా హృదయంలో నువ్వు ఆ జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోయావు, నాకు కనిపించావు. అప్పుడు అలా కనిపించినప్పుడు అది నీ కృప వల్ల, నువ్వు కోరుకున్నావు కాబట్టి, నువ్వు కనిపించాలి అని అనుకున్నావు కాబట్టి అప్పుడు నువ్వు కనిపించావు. ఆ తర్వాత నువ్వు నాకు ఎంత కనిపించాలి అని నేను ప్రయత్నం చేసినా నువ్వు నాకు కనిపించలేదు. అంటే భగవంతుడు కోరుకుంటేనే భగవంతుడు గురించి మనం తెలుసుకోగలం, కానీ మనం కష్టంతో మన శ్రమతోటి భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు దొరకరు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇది? ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా, ఒకవేళ నేను నిన్ను సామాన్యమైనటువంటి బాలుడుగా నేను ఒకవేళ నిన్ను భావించినా, అది నీ మాయే, అది నీ మాయలో భాగమే. నువ్వే నన్ను అలా మాయలో ఉంచావు. నేను అలా ఉండడం వల్ల నేను నువ్వు అంటే భగవంతుడు చేస్తున్నటువంటి లీల ఇదంతా. ఓకే, భగవంతుడు చేస్తున్నటువంటి లీలలో బ్రహ్మదేవుడు ఒక భాగం. అంటే భగవంతుడు ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద చివరికి బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా మాయలోనే ఉంటారు, భగవంతుడి నియంత్రణలోనే ఉన్నారు అని అర్థం. మాయ అనేటువంటిది భగవంతుడి యొక్క మాయ, భగవంతుడి నియంత్రణలోనే అందరం ఉన్నాము అనేటువంటిది మనందరికీ కూడా దీని ద్వారా అర్థమవుతుంది. సో ఇంతకు ముందు కూడా నానదుడు కూడా చాలా గొప్ప తపస్సు చేశాడు. ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒక క్షణానికి మాత్రమే భగవంతుడి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారు. ఒక క్షణం, అది కూడా హృదయం కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆ రూపాన్ని నారదుడు తలుచుకొని మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఓకే, మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ తపస్సు చేశాడు, ఇంకా కనపడలేదు. ఎంతో వెతికాడు, కనపడలేదు. ఎక్కడెక్కడికో తిరిగాడు, కనపడలేదు. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల పాటు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు, భగవంతుడు కనపడలేదు. ఇక చివరికి మళ్ళీ భగవంతుడు ఏం చేశారు, ఆయనకి కనిపించకుండగా వినిపించారు. అంటే పదపదాక కనిపించారనుకోండి, భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కనిపించారనుకోండి, మనం ఏం చేస్తామండి? భగవంతుడిని గౌరవిస్తామా? కాదు, ఇంటికి వచ్చే చుట్టం రోజుకు 4 సార్లు వచ్చిపోతున్నాడు అనుకోండి, మనం ఎలాంటి గౌరవిస్తాం? సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు అనుకోండి, రోజు వచ్చే వాళ్ళే కదా కూర్చోని కూడా అనం. అదే నెలకోసారి వస్తున్నాడు అనుకోండి, నెలకోసారి వస్తున్నాడు కూర్చోబెట్టి టీ ఇస్తాము లేకపోతే టిఫిన్ పెడతాము. అదే సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు అనుకోండి, మాతాజీ స్వీట్లు కూడా తయారు చేసి పెడతారు. అదే ఏ అరుదుగా వస్తున్నాడు అనుకోండి, దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకనే భగవంతుడు మీరు పిలిచినప్పుడు అలా రారు. మీరు భగవంతుడికి మీరు ఒక గెస్ట్కి ఇచ్చినట్టు విలువ ఇవ్వకూడదు, అందుకనే పిలిచినప్పుడు అలా రారు ఆయన. ఒక్కసారి అలా జగత్ దర్శనం ఇచ్చి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడా భగవంతుడు అని జీవితం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, అలాంటి ఒక పరిస్థితిని కలిగిస్తారు భగవంతుడు. మనలో ఒక కోరికని కలిగిస్తారు, మనలో ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. మనం అందరం కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి కోరికను పెంచడం కోసం అప్పుడప్పుడు తక్కువ ఒక సెకండ్ కోసం కనపడి వెళ్ళిపోతారు. ఏ విధంగా అయితే నారదుడికి ఒక క్షణమే కనిపించేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ క్షణం పాటు చేసినటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని శాశ్వతంగా పొందాలి అనుకున్నటువంటి నారదుడు జీవితం మొత్తం సాధన చేశాడు. ఒక క్షణం పాటే చూసినటువంటి భగవంతుడి యొక్క స్వరూపానికి ఆకర్షితుడైనటువంటి నారదుడు జీవితం మొత్తం సాధన చేశాడు. అంటే భగవంతుడు ఒకవేళ ఆ క్షణం కూడా కనపడలేదు అనుకోండి, జీవితం మొత్తం ఇంత సాధన చేసి ఉండేవాడు కాదేమో. ఓకే, అంటే భగవంతుడు ఆ మోటివేషన్ ఇస్తున్నారన్నమాట. మనము భగవంతుని చేరుకోవడానికి అవసరమయ్యేటువంటి సాధన చేసేటువంటి మోటివేషన్ ఇవ్వడం కోసం భగవంతుడు ఒక క్షణం రివీల్ అవుతారు. ఆ రివీల్ అయినటువంటి ఆ క్షణము మనకి జీవితం మొత్తం కూడా భగవంతుని పొందాలి అనేటువంటి కోరిక, ఆలోచన అనేటువంటి దాన్ని కలుగు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం శ్రీషమత ప్రభుజీ 16. హరికృష్ణ అత్రైవ మాయా
అత్రైవ మాయాధమనావతారే తత్రైవ మాయా దమనావతారే హ్యస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య యస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య కృష్ణస్య చాంతర్ఝటరే జనస్ జనన్యా కృష్ణస్య చాంతర్జఠరే జనన్యా మాయా త్వమేవ ప్రకటీకృతం తే మాయా త్వమేవ ప్రకటీకృతం తే దేవదేవా నీవే మాయకు పరమ నియామకుడవని ఈ అవతారమును నీవు నిరూపణ చేసితివి. ఇప్పుడు నీవు ఈ విశ్వమునందే ఉన్నప్పటికీ సమస్త సృష్టి నీ దివ్యదేహమునందే ఉన్నది. జనని యశోదకు నీ ఉదరమున సమస్త విశ్వమును ప్రదర్శించి ఈ యథార్థమును నీవు వెల్లడి చేసివి. హాస్యము బ్రహ్మదేవుడు ఇచ్చట శ్రీ కృష్ణ భగవాన్ని అచించమగు ఆధ్యాత్మిక శక్తిని వర్ణించుచున్నాడు. ఇంటిలో ఒక కొండను దాంచవచ్చును, కానీ అదే కొండలో ఇల్లును మనము ఊహింపజాలం. కానీ తన ఆధ్యాత్మిక శక్తిచే భగవానుడు ఈ విశ్వమునందు ప్రకటమై అదే సమయమున సమస్త విశ్వములను తన దేహమునందు ప్రదర్శించగలడు. శ్రీకృష్ణుని ఉదరములో విశోదగాంచిన విశ్వములు ఆ దేవదేవుని దేహములో నున్నవి కనుక అవి బాహ్యముగా ప్రకటమై ఉన్నట్టి మాయామయ విశ్వములకు భిన్నములని ఎవరేని వాదింపవచ్చును. కానీ బ్రహ్మదేవుడు అట్టి వాదమును ఇచ్చట త్రోసిపుచ్చుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు మాయాదమనుడు, మాయకు పరమ నియామకుడు. తన పరమ మాయాశక్తిచే అతడు మాయనైనను సమ్మోహనపరచగలడు. ఆ విధముగా అతడు నిజముగా భౌతిక విశ్వములని తన దేహమునందు ప్రదర్శించెను. ఇదియే దేవదేవుని పరమ మోహక శక్తి మాయాతత్వం. హరే కృష్ణ. ఓకే, సో నువ్వు మాయకే పరమ నియామకుడివి అనేటువంటి విషయం ఇప్పుడు నువ్వు చేసినటువంటి లీల ద్వారా నేను అర్థం చేసుకోలేదు. అంటే నువ్వు ఇప్పుడు ఈ రూపంలో ఉన్నావు, ఈ రూపంలో ఉన్నటువంటి నీవు ఈ మాయ ఏదైతే ఉందో మాయకే పరమ నియామకుడివి అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ రూపంలో ఈ యొక్క వృందావనంలో ఉన్నావు, కానీ ఈ వృందావనంతో సహా సర్వలోకాలు కూడా నీలోనే ఉన్నాయి. అంటే సర్వలోకాలు నీలోనే ఉన్నప్పటికీ నువ్వు ఆ లోకంలో ఈ రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. ఏ రూపంలో, మళ్ళీ చెప్తున్నా చూడండి, బ్రహ్మదేవుడు నువ్వు ఏ రూపంలో అయితే ఇప్పుడు నాకు కనిపిస్తున్నావో అదే రూపంలో సమస్త విశ్వాలు కూడా నీలోనే ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. దీన్ని రుజువు చేయడానికే ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు యశోదామాతకి తన గర్భంలోనే తన 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 నోట్లోనే సమస్త విశ్వాలన్నిటికీ కూడా చూపించారు. అంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు రిలేట్ చేసుకుంటున్నారు అనమాట. ఒకప్పుడు యశోదామాతకి నువ్వు చూపించింది ఏదైతే ఉందో ఇప్పుడు అది నాకు అర్థమవుతుంది. నువ్వు నీలోనే లోకాలన్నీ ఉన్నా కానీ ఇప్పుడు నువ్వే ఆ లోకంలోకి వచ్చావు, నువ్వే ఆ లోకంలోకి వచ్చావు, ఈ రూపంలోకి వచ్చావు అని చెప్తున్నారు. అది అంటే ఇది ఇది మనకి భౌతికంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎలా అంటే గ్లాసులో నీళ్లు ఉన్నాయి కానీ నీళ్ళల్లో గ్లాస్ ఉంది, ఇది ఎలా అర్థమవుతుంది? గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కానీ గ్లాస్ వచ్చేసి నీళ్ళల్లో ఉంది, అసలు అది భౌతికంగా సాధ్యం కాదు. సో ఏదో ఒకటే సాధ్యమవుతుంది, కానీ భగవంతుడి విషయంలో అది సాధ్యమవుతుంది. ఏ రూపమైతే నువ్వు నాకు ఇప్పుడు చూపిస్తున్నావో ఆ రూపంలో ఉన్నటువంటి నీలోనే సమస్త విశ్వాలు ఉన్నాయి. ఇప్పుడు అదే నువ్వు నీలో ఉన్నటువంటి విశ్వంలోకి నువ్వు వచ్చి ఉన్నావు ఇప్పుడు అని చెప్తున్నావు. ఓకే, సో భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి అంటే ఇది. భౌతికంగా ఆలోచిస్తే అర్థం కానటువంటి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను మనం అర్థం చేసుకోలేనటువంటి శక్తి. ఓకే, మనం అర్థం చేసుకోలేనటువంటి శక్తి గురించే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు. అందుకనే భగవంతుడికి ఉన్నటువంటి ఇది అచించమైనటువంటి శక్తిలో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ 17వ శ్లోకం, లక్ష్మీ మాత యస్య కుక్షావిధం సర్వం సాత్మాం భాతి యథా తదా. యస్య కుక్షావిధిం సర్వం స్వాత్మాం భాతి యథా తథా. తత్వయహి తత్వయపిహ తత్సర్వం కిమిదం మాయయా వినా. తత్వయహి తత్సర్వం కిమిదం మాయయా వినా. నీతో పాటు సమస్త విశ్వము నీ ఉదరమునందు ప్రదర్శితమైనట్టుగా
ఇప్పుడు అది బ్రహ్మము గను బాహ్యము బాహ్యము గను ఎచ్చట అదే రూపముతో ప్రకటితమై ఉన్నది. నీ అచింత శక్తిసే కాక అదెట్లు సాధ్యపడును? భాష్యము: దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. దేవదేవుని అచింత శక్తి అంగీకరించినదే ఎవ్వడును ఏ విషయమునైనను యథార్థము యథార్థ రూపమున విశ్వసింపజాలడని బ్రహ్మదేవుడు ఇచ్చట నొక్కి చెప్పుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇలా సమస్త లోకాలు నీలోనే ఉంటే అదే రూపంలో నువ్వు అదే లోకంలోకి, నీలో ఉన్నటువంటి లోకంలోకి నువ్వు రావడము అనేటువంటిది నీ అచించమైనటువంటి శక్తి అని చెప్తుంది. అది నీ అచించమైనటువంటి శక్తితో మాత్రమే సాధ్యమవుతుంది, కానీ వేరే ఏ శక్తితోటి సాధ్యం కాదు అని ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఈవెన్ మనకి యాక్చువల్గా ఇది ఇది పర్పూట్ రాసింది శ్రీల ప్రభుపాద కాదు. ఓకే, శ్రీల ప్రభుపాదల వారు కాకుండా ఆయన శిష్యులు ఎవరో రాశారు, అందుకని ఇక్కడ చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదల వారు రాసినటువంటి మనకి శ్రీమద్ భాగవతంలో పదవ స్కందం మొత్తాన్ని కూడా ఒక బుక్ లా ఇచ్చేశారు. అది శ్లోకాలు లేకుండా స్టోరీ ఫామ్లో ఇచ్చేశారు. అది శ్రీకృష్ణ బుక్. ఓకే, శ్రీకృష్ణ బుక్లో ఈ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణ ఆయన అక్కడ ప్రభుపాదల వారు ఏం రాశారో దాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. ఓకే, అంటే అప్పుడు ప్రభుపాదల వారు రాసిన ఆలోచన విధానంలోనే ఇక్కడ ఈయన కూడా చెప్పడం అనేటువంటిది మనకి జరుగుతుంది అనమాట. అది భగవంతుడి యొక్క అచించ శక్తిని మనకి ప్రదర్శిస్తున్నారు అనేటువంటి విషయం అర్థమయ్యేలా చేస్తుంది. సో బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క అచించ శక్తిని అంగీకరిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. హైమవతి మద్దజ అధ్యైవ త్వద్ధృతస్య కిం అద్వ అధ్యైవ తద్ధృశేస్య కిం మమ నతే మయా త్వమాదర్శితం. అద్వైవ త్వద్ధృశేస్య కిం మమ నతే మాయా త్వమాదర్శితం. యో హోమి ప్రథమం తతో వ్రజ సుహృద్వత్సా సమస్తాపి. నీకోసి ప్రథమం తతో వ్రజ సుహృద్వత్సః సమస్తాపి. తావంతోసి చతుర్భుజా తథఖిలై సాకం మయోపాసితం. తావంతోసి చతుర్భుజాస్తదఖిలై సాకం మయోపాహితా. తావంత్యేవ జగంత్యభూస్తదమిథం బ్రహ్మద్వయం శిష్యతే. స్థావన్యేవ జగంత్యభూస్తదమితం బ్రహ్మద్వయం శిష్యతే. హరే కృష్ణ ప్రభు. స్వయముగా నీవు మరియు ఈ సృష్టి అందరి సమస్తము నీ అచింత శక్తి యొక్క ప్రకటమయ్యని నేడు నీవు నాకు చూపలేదా? తొలుత నీవు ఒంటరిగా కనపడితివి, పిదప నీవు బృందావన గోవత్సములతోనూ నీ మిత్రులకు గోపబాలురగను ప్రకటమైతివి. తరువాత నాతో పాటు సకల జీవరాజుతో పూజనీయమగు అదే సంఖ్య కలిగిన చతుర్భుజ విష్ణు రూపములలో నీవు కనపడితివి. పిదప నీవు సమాన సంఖ్యలో గల పూర్ణ విశ్వములుగా గోచరించితివి. చివరకు నీవిప్పుడు నీ అనంత రూపముకు అద్వితీయ పరతత్వ రూపమును తిరిగి పొందితివి. భాష్యం: సర్వం ఫలిదం బ్రహ్మ అని వేదములందు తెలుపబడినట్లు స్థితిని కలిగినట్టు సమస్తము భగవంతుని విస్తారమే అయి ఉన్నది. ఈ విధముగా సర్వము చివరకు దేవదేవుని అంశయే అగును. భగవత్ శక్తి అయిన కారణమున సమస్త సృష్టి దేవదేవునికి అభిన్నమై ఉన్నదని శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణచే బ్రహ్మదేవుడు స్వయముగా అనుభూత మార్చుకున్నాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తిని ఏ విధంగా నేను తెలుసుకోగలిగాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ సృష్టి అందరి సమస్తము నీ అచించమైనటువంటి శక్తి యొక్క ప్రకటమే అని నేను నాకు నీవు నాకు ఈరోజు చూపించలేదా అని అంటే చూపించారు. ఈరోజు ఏం చూపించారు అంటే, ముందు భగవంతుడు ఒంటరిగా కనపడ్డారు, ఆ తర్వాత గోవత్సాలతోటి వృందావనంలో ఉన్నటువంటి గోపబాలురుతోటి కలిపి కనపడ్డారు, ఆ తర్వాత ఆ గోపబాలురు ఆ గోవత్సాలే స్వయంగా చతుర్భుజ నారాయణ రూపంలో కనపడ్డారు, ఆ తర్వాత ఆ చతుర్భుజ నారాయణలన్నీ కూడా భగవంతుడి యొక్క అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారాలుగా కనిపించారు. సో ఇవన్నీ కూడా మాయ కాదు, సత్యము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ విష్ణు రూపాలు ఈ విష్ణు రూపాలతో సహా అంటే సమస్త విశ్వాలు కూడా నీలోనే ఉన్నట్లు చూపించావు, ఇప్పుడు నీ ఆది రూపంలో ఇప్పుడు నువ్వు నాకు కనిపిస్తున్నావు. అంటే ఇన్ని మార్పులు, ఇంత శక్తి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క
అద్వితీయమైనటువంటి పరతత్వ రూపముని తిరిగి పొందావు ఇప్పుడు. అంటే భగవంతుడు ఇప్పుడు పొందినటువంటి రూపం అంటే ఏంటి? ద్విభుజ రూపం. ఈ ద్విభుజ రూపం అనేటువంటిది ఇంతకుముందు చూపించినటువంటి రూపాలు, ఇంతకుముందు చూపించినటువంటి వేరియేషన్స్ అన్నిటికంటే కూడా అద్వితీయమైనటువంటి రూపము. ఆ రూపాలన్నిటికీ సమస్త విశ్వానికి కూడా మూలమైనటువంటి రూపం ఇది. ఈ మూలమైనటువంటి రూపంలో నుంచి అవన్నీ వచ్చాయి, అవన్నిటిని కూడా నువ్వు నాకు చూపించావు. ఇప్పుడు మళ్ళీ తిరిగి నీ అసలు రూపంలోకి వచ్చి నాకు కనిపిస్తున్నావు. కాబట్టి ఇదంతా కూడా నువ్వు చేస్తున్నటువంటి అచించమైనటువంటి శక్తి సాధారణంగా కారణంగానే సాధ్యమవుతుంది అని చెప్తున్నావు. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుందాం. రమ్య మొదలు. అజానతాం త్వా పదవీమనాత్మన్యాం. అజనానతాం తత్పదవీమనాత్మన్యా. ఆత్మాత్మనాభాసి వితత్య మాయాం. ఆత్మనాభాసి వితత్య మాయాం. సృష్టా వివాహం జగతో విధానం. సృష్టా వివాహం జగతో విధాన. ఇవ త్వమేషోంత ఇవ త్రినేత్రః. ఇవ త్వమేషోంత ఇవ త్రినేత్రః. నీ వాస్తవమగు దివ్య స్థితి నెరుగని అజ్ఞానులకు నీ అచించ శక్తిచే ప్రకటమగుచ్చు నీవు భౌతిక జగత్తు యొక్క అంశగా గోచరించుతువు. ఈ విధముగా విశ్వ సృష్టి కొరకు నీవు నా రూపమును బ్రహ్మ, దాని పోషణము కొరకు నీ రూపమును విష్ణువు, దాని విలయము కొరకు త్రినేత్రుడు శివుడు అవతరించును. భాష్యము: నిరాకారం భావము కలిగిన మాయావాద తత్వవేత్తలు దేవతలు మాయకాని తలసినప్పటికీ బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురును దేవదేవుని అంశలనియు ఈ విధముగా వారు సత్యమనియు ఇచట పేర్కొనబడింది. నిజముగా వారు ఈ విశ్వమునకు అసాధారణమగు శక్తి సంపన్నులే నియామకులు. చర్మ సత్యము సుందరుడకు పరమ పురుషుడు. ఈ విధముగా భగవత్ సృష్టి అంతటను సాకార తత్వమే మనకు కానవచ్చింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురు. ఇప్పటి వరకు కూడా భగవంతుడి యొక్క వివిధ శక్తుల గురించి తెలియజేశారు. అవన్నీ కూడా జీవశక్తులు కాదు, అవన్నీ కూడా భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి. ఏ విధంగా సకారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మాట్లాడుతున్నారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు? భగవంతుడి యొక్క గుణావతారాలు. ఓకే, భగవంతుడి యొక్క గుణావతారాలు. ఎందుకు భగవంతుడి యొక్క గుణావతారాలు వీళ్ళు? సత్వరజస్తమో గుణాలకి అధిపతులు ప్రభుజీ, తమో గుణానికి సత్వరజస్తమో గుణాలకి అధిపతులు. ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నాయి సత్వరజస్తమో గుణాలు. బయట ఉన్నాయా? భౌతిక విశ్వానికి బయట ఉన్నాయా? ప్రకృతిలోనే ఉన్నాయి. భౌతిక ప్రకృతిలోనే ఉన్నాయి. ప్రకృతి అంటే మళ్ళీ ఆధ్యాత్మిక ప్రకృతి వేరు, భౌతిక ప్రకృతి వేరు. ఓకే, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతిలో లేవు ఈ గుణాలు. అంటే భగవంతుడు భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలకి అధిపతిగా చేయడం కోసం తానే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులా విస్తరించారు గుణావతారాలుగా. ఓకే, సో అంటే ఇప్పుడు భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే ఈ గుణావతారాలకు కూడా మూలము అని ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన్ని కీర్తిస్తున్నారు. ఓకే, సో అంటే విశ్వ సృష్టి కోసం నీ రూపాన్ని మార్చుకున్నావు ఇలా. విశ్వ సృష్టి కోసం అంటే ఈ విషయంలో భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు రావడం కోసం, ఆ జీవులు ఈ గుణాల ప్రభావంలో ఉండడం కోసం ఆ గుణాలకి అధిపతిగా నీవే విస్తరించావు అని చెప్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల. ఓకే, ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. ఇంకా మిగిలిన కంటిన్యూషన్ రేపు చూద్దాం. బేసికల్గా ఇంకా 2-3 శ్లోకాలు, 23వ శ్లోకం వరకు కూడా ఈయన యొక్క భగవంతుడి యొక్క గొప్ప శక్తిని, అచించమైనటువంటి శక్తిని కీర్తిస్తూ ఉన్నారు. ఓకే, సో తరువాత మనము 23వ శ్లోకం తరువాత మనకి వేరే కాన్సెప్ట్ వస్తుంది ఆయన ప్రార్థనలో. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి బ్రహ్మదేవుడు మాట్లాడబోతున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. మళ్ళీ మిగిలింది మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ చదువుకున్నాం? 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 21 శ్లోకం రేపు చూద్దాం మనం. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇది దీనికి సంబంధించింది కాదు ప్రభుజీ. ప్రభుజీ, స్వాంశలు, భిన్నాంశలు, కళాంశలు. కళాంశలు అంటే
సార్ చెప్పరా ప్రభుజీ? కళ అంటే అంశకి అంశ, అంశకి అంశ కళ. స్వాంశ అంటే డైరెక్ట్ అంశ. ఇప్పుడు మన ఇప్పుడు మనం ఉన్నాము, నా అంశ అంటే నా చెయ్యి. ఓకే, చెయ్యి ఉంది. చెయ్యి ఏంటి? శరీరంలో భాగం. శరీరానికి అంశ ఏంటి అంటే చెయ్యి, అంటే ఒక పార్ట్. ఓకే, మరి చేతిలో ఒక పార్ట్ అంటే వేళ్ళు. ఓకే, వేళ్ళు. వేళ్ళు ఏమంటారు వీటిని? వేళ్ళని ఏమంటారు అంటే కళ. ఓకే, బాడీ పూర్ణం అయితే, ఈ బాడీకి అంశ చెయ్యి అయితే, చెయ్యి కాలు ఏదైనా కావచ్చు, ఆ చేతిలో ఉన్నటువంటి పార్ట్, ఆ కాళ్ళలో ఉన్నటువంటి పార్ట్ ఏమవుతుంది? ఆ చేతిళ్ళు, ఆ చేతి, అవి కళ్ళలు అనమాట. ఓకే, సో అంటే డైరెక్ట్ భగవంతుడి యొక్క అంశ వేరు, భగవంతుడి యొక్క అంశ యొక్క అంశ వేరు. ఓకే, అయితే స్వాంశలోదే, ఇది స్వాంశలోదే, అంశం అంశ స్వాంశే అంటే ఇప్పుడు వేలు కూడా నేనే, అది చెయ్యి కూడా నేనే, బాడీ కూడా నేనే. ఓకే, పృథు మహారాజు వీళ్ళందరూ కూడా కళాంశల కిందకే వస్తారా ప్రభు? పృథు మహారాజు కళాంశకి ఉదాహరణ. ఎగ్జాంపుల్ ప్రభుజీ, పృథు మహారాజు పృథు మహారాజు అది ఆయన, అది ఇది తొడబాగాన్ని చిలికితే వస్తారు. వేణు మహారాజు తోడ నుంచి వస్తారు. వేణు వేణు మహారాజు, వేణరాజు యొక్క తోడ నుంచి వస్తారు ఆయన. ఓకే, ఆయన డైరెక్ట్ గా రాలేదు, ఆయన 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 అవతారంలా రాలేదు కదా, ఆయన తొడ నుంచి వచ్చారు కాబట్టి బహుశా కళాంశ అంటారు, అందుకంటారేమో మరి. కానీ పృథు మహారాజు అయితే కళాంశ అని వివరించబడింది భాగవతంలో. ఓకే, థ్యాంక్ యూ. అలా అంటే అంశకి అంశ మాతాజీ, అది గుర్తుంచుకోండి. ఓకే, అంటే ఈ స్వాంశలోని, స్వాంశలోని అంశ, అంశకి అంశ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. హరే కృష్ణ, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం మాతాజీ.